जिला आर्यवैस महासभा आर्यवैस युवजन संघ आध्वर्यंलो आषाढ़ सदर्भंगा गोरिंटाकु उत्सवालनु अत्यंत विलासभरितमैन वातावरणंलो निर्वहिंचारु। आर्यवैस महिला संघं आध्वर्यंलो निर्वहिंचिन गोरिंटाकु उत्सवं सदर्भंगा अनेक मंदि महिळलु वेमुलवाड पट्टणंलोनि आर्यवैस वासवि नित्य अन्नदान सत्रं आवरणलो पलु डिजैन्ललो गोरिंटाकुनु अलंकरिंचुकुनि संबराळु चेसुकुन्नारु। కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అల్లాడి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు సిద్ధిశెట్టి వేణు, కార్యవర్గ సభ్యుడు కటకం జనార్దన్, యాదా సంతోష్, కటకం శ్రీను, దైత కుమార్, సంతోష్, రాజశేఖర్, అనిల్, రాజేందర్ తదితరులు ఉన్నారు। ముందుగా మహిళ మనం అందరికీ కూడా ఆషాఢ మాస గోరింటాకు సంబరాల శుభాకాంక్షలు। అసలు అందరం గోరింటాకు పెట్టుకుంటాం గానీ ఎందుకు పెట్టుకుంటాం, దీని విశిష్టత ఏంది అనేది ఎంతమంది తెలుసో నాకు తెలియదు, నేను కూడా ఈ మధ్యలో తెలుసుకున్నా। కాకపోతే అమ్మ వాళ్ళ అప్పటి నుంచి కూడా ఈ గోరింటాకు అనేది మనకు చాలా విశిష్టత కలిగి ఉంది। ప్రతి మొత్తం సంవత్సరం మొత్తం దొరుకుతది, కాకపోతే ఈ ఆషాఢ మాసమే మనం ఎక్కువగా దీని స్పెషల్ గా యూజ్ చేసుకుంటాం। ఎందుకంటే ఇప్పుడు లేత లేతగా ఉంటది కాబట్టి, ప్లస్ దీనికి ఎంతో మనకి శాస్త్రీయ పరంగా కానివ్వండి మనకు మనకు కూడా కొంచెం ఎన్నో లాభాలు ఉంటాయి। ఇది మా మైదాకు అరిచేతులు పెట్టుకుంటాం, ఎందుకంటే అరిచేతికి మన గర్భసంచికి సంబంధించిన నాడి ఒకటి దీనికి దానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి మధ్యలో మనం అరిచేతులు పెట్టినప్పుడు దానికి సంబంధించి మనకు సైంటిఫిక్గా మంచి జరుగుతుందని చెప్పేసి మైదా పెట్టుకోవడం జరుగుతుంది। ప్రతి ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆరో నెలలో ఈ మైదాకు గోళీలని వేసుకోవడం జరుగుతుంది। లోపల బ్యాక్టీరియా ఉన్నా ఏదున్నా ఇదైతే కొంచెం మనకి ఇన్ఫెక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ప్లస్ మనకి కొంచెం చల్లదనం ఉంటుందని చెప్పేసి వేసుకోవడం జరుగుతుంది। కానీ గోరింటాకు అనేది మొదటి నుండి మనం నానుడి గోరింటాకు వచ్చింది, కానీ దాని అసలు పేరు గౌరింట ఆకు అని అంటారంట, మనకు తెలియదు మనం గోరింటాకే అంటాము। అమ్మవారి బాల్యంలో ఆడుకుంటున్నప్పుడు రజస్వల టైంలో అమ్మవారి రక్త చుక్క భూమి మీద పడి ఈ చెట్టు మొలిసిందని చెప్తుంటారు కథలో। అయితే ఆ చెట్టు నుంచి వచ్చిన పసర్ నుంచి అమ్మవారు పెట్టుకోవడము అది రెండు అమ్మవారికి అందాన్ని ఎక్కువ అందాన్ని ఇచ్చేసరికి అప్పటి నుంచి అమ్మవారు ఈ దీన్ని శాస్త్రీయంగా బాగా శుభకార్యాలకు వాడాలని చెప్పేసి అమ్మవారి గోరింటాకు ఇచ్చిన వరం అన్నట్టు। అందుకే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క శుభకార్యంలో గోరింటాకు పెట్టుకుంటారు। గోరింటాకు ఎంత రెడ్డుగా వండితే అంత మంచి మొగడు వస్తాడని చెప్పేసి నానుడి ఉంది మనకి, కాకపోతే మన ఆరోగ్యపరంగా కూడా ఇది మనకి ఏ ఆరోగ్యంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నామో తెలవడానికి కూడా ఇది పండడం ముఖ్యం। ఇది మన ఆరోగ్యం కూడా తెలుపుతుంది ఇది। ప్లస్ ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు వేరువేరుగా ఉంటారు కాబట్టి భార్య తల్లిగారింట్లో ఉన్నప్పుడు ఇది పెట్టుకొని తన భర్తను తన మైదాకులో చూసుకుంటుందని చెప్పేసి అందరికి సంతోషం అది, ఎర్రగా వండింది నా భర్త నన్ను ఇంత ప్రేమ చూసుకుంటాడని చెప్పేసి అందరూ సంతోషంగా చూసుకుంటారు। ప్లస్ ఏంటంటే కుంకుమ కూడా ఎరుపే, ఇది ఎరుపు కాకపోతే ఇది కుంకుమ కూడా బాధపడుతుందంట ప్రతి మహిళ ఈ మైదాకు పెట్టుకుంటే, నన్ను ఎవరు కూడా మళ్ళీ కుంకుమ అంటే అందరూ మైదాకే పెట్టుకుంటారేమో నన్ను ఎవరు కూడా ఇచ్చేది కావచ్చునంటే అప్పుడు గౌరీదేవి కుంకుమ దీనికి ఎంత ప్రాశస్త్యం ఉందో కుంకుమ కూడా అంతే ప్రాశస్త్యం, ఇది ఎక్కడ పెట్టినా పండుతుంది కానీ నుదుటన పెట్టుకుంటే మాత్రం పండదు అని చెప్పేసి ఒక వరం కుంకుమకి ఇచ్చిందంట। అప్పటి నుంచి ఈ కుంకుమ అనేది మనం నుదుటన పెట్టుకున్నప్పుడు మైదాకు పండదు, ఓన్లీ కుంకుమ మాత్రం పెట్టుకోవాలి అంతే। ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు, ఆర్యవైశ్యం మహిళందరికీ శుభాకాంక్షలు। మైదాకు అంటేనే అందరికీ ఇష్టం, ఆ రోజు సీతమ్మ తల్లి తన బాధలన్నీ అశోకవనంలో గోరింటాకు చెట్లకు చెప్పుకుంది, అప్పుడు విని మీకు ఏం వరం కావాలో కోరుకో అని సీతమ్మ తల్లి అంటారు, అప్పుడు మాకు సంతోషాన్ని ఇవ్వు మాకు అంతకంటే వరం ఏది వద్దు అని చెప్తుంది, ఆడవాళ్లకు అదే సౌభాగ్యం। ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలకు విచ్చేసిన మహిళా మనులందరికీ స్వాగతం సుస్వాగతం। ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా వేములవాడలో ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి ఈ గోరింటాకు సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది। ఇటు కార్యక్రమానికి విచ్చేసిన సరస్వతి గారికి,
సాధన గారికి సౌజన్య గారికి డాక్టర్ పద్మక గారికి చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా ఆటపాటలతో మూలాలతో చాలా సంబరంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కోరింటాక అనేది చిన్న పెద్ద ముసలి మునక తేడా లేకుండా అందరూ చాలా చాలా ఇష్టంగా పెట్టుకుంటారు కామన్ గా మనము ఈ జనరేషన్ కి అనుగుణంగా కోన్లు ఎన్ని పెట్టుకున్నా కానీ ఆషాఢ మాసంలో మాత్రం మహిళలు చిన్న పిల్లలు ముసలి వాళ్ళు ఈ మైదాకు పెట్టుకోవడానికి చాలా చాలా ఇష్టంగా ఉంటారు అంతే కాకుండా ఆషాఢం శ్రావణం కలిపి ఈ రెండు మాసాలలో 5 సార్లు పెట్టుకోవాలి అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు పిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుంది ఈటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు వాసవి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా కృతజ్ఞతలు మహిళలందరికీ నా కృతజ్ఞతలు మెయిన్ సరస్వతి గారికి సాధన గారికి నా తోటి స్నేహితులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు మహోత్సవం అనేది ఇక్కడ జరగడం ఇదే ఫస్ట్ టైం ఇది ఘనంగా పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి చిన్న కోరిక ఉంది అది ఆ కోరిక ఈ రోజుతో తీరిపోయింది దీనికి అందరు నా స్నేహితులు సహకరించారు దానితో ఇది విజయవంతం అవుతుంది వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఆషాఢ మాస గోరింటాకు సంబరాల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం చాలా శ్రేష్టమైనది ఆషాఢంలో పెట్టుకున్న గోరింటాకు కార్తీకం వరకు గోచివరన చేరుతుంది ఆ చిటికన వేలు గోచివరన చేరినప్పుడు మనం శివలింగానికి తలిగినప్పుడు ఎన్నో పుణ్యఫలం వస్తుంది అని విన్నాను దీనివల్ల ఎన్నో కుజదోషాలు అనారోగ్య సమస్యలు దరిచేరవు కుజదోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా దరిచేరవు జై వాసవి జై జై వాసవి ఈరోజు ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు ఆర్యవైశ్య రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మహిళా సంఘం ఆధ్వర్యంలో మరియు యువజన సంఘ ఆధ్వర్యంలో విమలవాడ వాసవి నిత్యాన సత్రంలో ఎంతో ఘనంగా నిర్వహించారు వారికి ఆ నిర్వాహకులకు యువజన సంఘ నాయకులకు అండ్ మహిళా సంఘం నాయకులకు వారందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఒక 4-5 వందల మంది మహిళలు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి ఇట్టి గోరింటాకు సంబరాల్లో పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా ఆర్యవైశ్య మహిళా సోదరిమణులందరికీ కూడా జిల్లా పక్షాన యువజన సంఘం పక్షాన పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వేములవాడ పట్టణంలో గోరింటాకు ఉత్సవాలు జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిలుపుతో సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం అధ్యక్షతన ఘనంగా గోరింటాకు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరైనారు ఇదే విధంగా ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా కూడా మహిళలు అదేవిధంగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ముఖ్యంగా వాసవి నిత్యాన సత్రం మేనేజ్మెంట్ గారికి మరియు తర్వాత నగవోత్ రవి దాతలు నగవోత్ రవి గారు కానీ మా మిత్రులు అందరు కానీ సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షతన యువజన సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు ఆషాఢ మాసం సంబరాలు వాసవి నిత్యన సత్రంలో వేములవాడ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వందల సంఖ్యలో మహిళలు హాజరై విజయవంతం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాము మున్ముందు ఇట్టి కార్యక్రమాలు ఎన్నో ఈ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది మరియు ఇట్టి కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ప్లస్ వాసవి నిత్యన సత్రం మేనేజ్మెంట్ కృతజ్ఞతలు